కొన్ని రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో కార్పొరేషన్లో అదే రకంగా మున్సిపాలిటీలలో కూడా ఇదే రకంగా ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. జరిగి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరైతే సీనియర్ కుటుంబ సభ్యులు ఉన్నారో ఏదైతే గుండెల్లో ప్రేమ అభిమానాన్ని నింపుకొని సీనియర్ని గుండెల్లో పెట్టుకొని ఉన్నారో వారందరికీ భరోసా ఇచ్చే దాంట్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను సీనియర్ కానీ సీనియర్ కుటుంబ సభ్యులు కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎక్కడ తగ్గేది లేదు అనే విధంగా కార్యకర్తల్ని కాపాడుకుంటామని ఈ బుర్కంపాడు పార్టీ ఆఫీస్ మండల ఓపెనింగ్ మండల పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ బుర్కం ఈ పెరుపాక నియోజకవర్గానికి నాకు ప్రత్యేకమైన అవినోభావ సంబంధం ఉంది. ఆనాడు 2013 ఫిబ్రవరి చివరిలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఈ బుర్కంపాడు మండలంతో పాటుగా పెరుపాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆనాడు పాయం గారిని శాసనసభకు పంపించిన సంగతి నేను మర్చిపోలేదు. తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలియదు కాదు. 2018లో ఏ ఆలోచనతోనైతే ఏ ఉద్దేశంతోనైతే టీఆర్ఎస్ పార్టీలో మనం చేరి ప్రజల పక్షాన పోరాటం చేయకుండా మంచి చేయొచ్చు అని ఆలోచనతో జాయిన్ అయితే తర్వాత వచ్చిన ఫలితాలు ఏంటో మనకి తెలియదు కాదు. దాని ఫలితమే 2018 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మనం ప్రజలకు చేసిన వాగ్దానాలు చేయలేదు అని విస్మరించామని తలంచి ఫలితాలు మనకి ఎగస్ట్గా పాయం గారిని ఆనాడు ప్రజల తీర్పుకి కట్టుబడి ఓటమికి పాలైన సంగతి కూడా మనకి తెలియదు కాదు. తదుపరి జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వడదొడుగులు వచ్చినా సీనన్న అనే నామస్మరణమే తప్ప ఇంకొక నామస్మరణం లేకుండా పాయం గారు ప్రతి కష్టాల్లో పాయం గారితో మీరు మీ పాయం గారు నాతో కలిసిమెలిసి గడిచిన 9.5-10 సంవత్సరాలు మన ప్రయాణం సాగిన సంగతి కూడా మీకు తెలుసు. తప్పకుండా